వెల్కమ్ టు మైరా మీడియా. ఏదైతే రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానివ్వండి, లేకపోతే ఇటీవల రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వచ్చిందంటే అవుననే చెప్పే సమాధానం అయితే వస్తుంది. అసలు ఏంటి విశేషాలు మనతో చెప్పడానికి సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అయితే ఉన్నారు. సార్, ఏం సార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సడన్గా ఒక అవమానకర రీతిలో పంపించారని చెప్పేసి ప్రతిపక్షాలు వాదిస్తూ ఉన్నాయి, అందులో వాస్తవం ఎంత ఉందంటారు? ఈ అధ్యక్షుడు మార్పు దేనికి సంకేతం అంటారు? రాష్ట్ర అధ్యక్షుల్ని మార్చడం అనేది భారతీయ జనతా పార్టీలో రొటీన్గా జరిగే కార్యక్రమం. కానీ మా ఢిల్లీ పెద్దలు ఏమన్నారంటే ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు దీన్ని కంటిన్యూ చేస్తాము అనే ఉద్దేశంతో ఇదివరకు చెప్పడం జరిగింది. అందుకని మార్పు ఎవరు కూడా ఊహించలేదు. కానీ మిగిలిన ఇతర రాష్ట్రాల్లో, తెలంగాణలోని, తర్వాత ఒరిస్సాలోని, ఇంకా ఇతర రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ మార్పులు చేసింది రాష్ట్ర అధ్యక్షుల్ని. ఆ నేపథ్యంలోనే సోమవీర్రాజు గారిని మా అధ్యక్షులు వారిని మార్చి ఇప్పుడు మేడం పురంధేశ్వరి గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అది ఒక రొటీన్గా జరిగేది తప్ప అవమానకరమైన పరిస్థితి అనేది ఉత్పన్నం కాదు ఇక్కడ. ఎందుకంటే ఇది వారితో కూడా చెప్పారు, సేమ్ డే చెప్పి ఇట్లాగా అన్ని స్టేట్స్లోని మారుస్తున్నాము, మిమ్మల్ని కూడా మారుస్తున్నాము, మీ యొక్క టైంని అన్నిటిని మేము ఉపయోగించుకుంటామని కూడా వారు చెప్పడం జరిగింది. సార్, ముఖ్యంగా ఒక మహిళా అధ్యక్షురాలు అనేసరికి ఎలా అనుకుంటున్నారు, ఆవిడ రావడం వల్ల పార్టీ బలం పెరుగుతుంది అనుకుంటున్నారా, ఎలా భావిస్తున్నారు? మీరు పర్సనల్గా సీనియర్ నాయకులు, బీజేపీతో ఎప్పటి నుంచో బంధం ఉంది మీకు, ఎలా ఆవిడ నాయకత్వం మీద ఎలాంటి అభిప్రాయం ఉందంటే? ఇప్పుడు మేడం పురంధేశ్వరి గారితో నాకు కూడా చాలా కాలం నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ విశాఖపట్నంలో పార్లమెంటు సభ్యురాలుగా పనిచేశారు, తర్వాత 2014 నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. ఐ మీన్ షీఈ్ అ వెరీ గుడ్ లీడర్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆవిడ కేంద్ర మంత్రివర్యులుగా కూడా పనిచేసిన అనుభవం ఉంది, అట్లాగే ప్రజలతోటి మంచి సత్సంబంధాలు ఆవిడ అందరినీ కలుపుకుని వెళ్ళే మనస్తత్వం కలిగిన వ్యక్తి, అట్లాగే మన ఎన్టీ రామారావు గారు కూతురు, ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్స్. అది ఒక్కటే కాకుండా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో హిందీ కనుక రాకపోతే వాళ్ళు పెద్దగా షైన్ అవ్వటం అనేది కష్టం. ఎందుకంటే ఢిల్లీ పెద్దలతోటి మాట్లాడాలంటే ముఖ్యంగా హిందీ భాష అనేది రావాల్సిన అవసరం ఉంది. మేడం గారికి, పురంధేశ్వరి గారికి హిందీ వచ్చు, తర్వాత ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు, కన్నడ కూడా వచ్చు. సో ఇన్ని భాషల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామాలని కూడా ఢిల్లీలో ఉన్న పెద్దలకి నేరుగా వారికి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. దీని వలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ దురదృష్టకరమైన రాజకీయ, దౌర్భాగ్యకరమైన రాజకీయ నీతి, అట్లాగే ఒక దారుణమైన రాజకీయ పరిస్థితుల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటానికి ఎంతో దోహదపడుతుందని మా యొక్క ఉద్దేశం. ముఖ్యంగా ఇప్పుడే అన్నారు ఒక ఎన్టీఆర్ కుమార్తె అని చెప్పేసి, ఎన్టీఆర్ పెట్టి స్థాపించిన పార్టీకి ఏమైనా దగ్గర అయ్యే అవకాశాలు లాంటివి కానీ, లేదంటే ఏదైతే రాజకీయాలు మొత్తం పొత్తుల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి సార్, ఒక పక్క మీరు టీడీపీ కలుస్తారని, మీరు జనసేన టీడీపీ ముగ్గురు కలిసి వెళ్తారని చెప్పేసి ఈ రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పొత్తుల అంశం అనేది ఎలా చూడాలంటారు? ఇప్పుడు కొత్త అధ్యక్షులు వచ్చిన తర్వాత ఇప్పుడు మా జాతీయ అధ్యక్షులు వారు జేపీ నడ్డా గారు కూడా తిరుపతి సభలో, అంటే శ్రీకాళహస్తి సభలో చెప్పడం జరిగింది. అట్లాగే సాక్షాత్తు మా అమిత్ షా గారు విశాఖపట్నంలో జరిగిన సభలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసే దారుణాతి దారుణమైన పనులు, అవినీతి పనులు, అవన్నీ కూడా ప్రజలకి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, ఎట్టి పరిస్థితుల్లోని ఒక విపరీతమైన అవినీతి చేస్తున్న పార్టీ, అలాగే స్వాతంత్రాన్ని కూడా, స్వాతంత్రం తర్వాత మనకు వచ్చిన హక్కులు, అంటే డెమోక్రసీని కూడా కూనీ చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దించాలనేది అందరి కోరిక, భారతీయ జనతా పార్టీ కోరిక కూడా అదే. సో ఎట్టి పరిస్థితుల్లోని వైసీపీ అనేది 2024 అధికారంలోకి రాదు, ఈ మార్పులు కూడా దానికి ఒక మంచి సంకేతం అని అనుకోవచ్చు. సార్, ముఖ్యంగా ఎప్పుడైతే కేసులు సంబంధించి వ్యవహారాల్లోనే
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని కలుస్తున్నారు, పెద్దల నుంచి పూర్తిగా ఆయనకి సహకారం అందుతుంది. అందులో భాగంగా నిన్న కూడా ఒక కేసు ఆయన నరేంద్ర మోడీ గారితో కలడం, ఒక న్యూస్ బయటికి రావడం, సమానాలు అనేవి, ఇవన్నీ ఏమనిపిస్తున్నాయి సార్ మీకు? అంటే లోకల్గా మీరు వ్యతిరేకిస్తున్న పైనుంచి ఒక సపోర్ట్ వస్తుంది అనుకోవచ్చా? ప్రజలకు ఏ సంకేతం ఇవ్వబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైన అభిప్రాయం ప్రజల్లో కలిగేదానికి అటువంటి పనులు చేస్తున్నారు. వారు కేసుల గురించి వెళ్ళారని మనం ఎందుకు అనుకోవాలి? మనకేమి వారి ఇద్దరు మాట్లాడుకున్నది ఎవరికి మూడో వ్యక్తికి బయటికి రాదు. బయటికి రానప్పుడు మనం వారు దాని గురించే వెళ్ళారని ఏ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేయటం అనేది సరికాదు. అట్లాగే వారు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు డబ్బులు అడుక్కోవడానికి వెళ్ళుండొచ్చు. ఇప్పుడు డబ్బులు తెచ్చుకొని బటన్లు నొక్కి ప్రజలకి పంచి ఆయన సొంత లబ్ధి చేకూర్చడం గురించి ఈ రాజకీయ క్రీడ ఆయన ఆడుతున్నారు. సో కావలసిన మిగిలిన వాళ్ళకి కాంట్రాక్టర్స్కి డబ్బులు ఇవ్వటం లేదు, ఆఖరికి ఉద్యోగస్తులకి సరైన టైంలో జీతాలు వస్తాయో లేదో కూడా తెలియదు. ఎంతో కాలం నుంచి కాంట్రాక్టర్స్కి అయితే సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కొని ఆయనకు తెలుసా అనేది కూడా తెలియదు. ఇంతమంది కాంట్రాక్టర్స్కి పేమెంట్స్ ఇవ్వాలనేది వారికి తెలుసా తెలియదు కూడా మాకు తెలియదు. ఎందుకంటే వారు అపాయింట్మెంట్స్ ఇవ్వరు కాబట్టి. ఈ దారుణమైన రాష్ట్ర పరిస్థితి నుంచి ఈ చేంజ్ ఏదైతే మేడం పురంధేశ్వరి గారిని అధ్యక్షురాలుగా నియమించారో, డెఫినెట్గా 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయరు. 24 సంబంధించి ఎలక్షన్లకి ఈ అధ్యక్ష మార్పు అనేది సంకేతం అంటారా సార్? ఏంటి, తొలి ముందోస్తు వస్తాయి అనుకోవచ్చా, లేకపోతే నార్మల్గా జరుగుతాయి? ఎందుకంటే మీరు బీజేపీ సీనియర్ నాయకులు, మంచి సంబంధాలు కలిగి ఉన్నారు పెద్దలతో, మీకేనా సమాచారం ఏమైనా ఉందా? కొన్ని ప్రసంగం మాకేం చెప్తారు? ముందస్తు ఎన్నికలు వస్తాయని మాత్రం మేము అనుకోవటం లేదండి. ఎందుకంటే ముందస్తు వస్తే ఎవరికి అడ్వాంటేజీ? జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అనే భావనలో వారు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ వచ్చే పని భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయాలి? సో డెఫినెట్గా అది ముందస్తు వస్తుందని నేను అనుకోను. ఎందుకు ముందస్తు వస్తే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఎమ్మెల్యేస్కో లేకపోతే ఎవరైతే అవినీతిలో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళకి కూడా నష్టము. నెలకి 8,000 కోట్లు సంపాదించుకుంటున్నారు అనేది అందరికీ తెలుసున్న విషయం. సో ఆ 1,000 కోట్లు లేకపోతే స్థాయిని బట్టి 100 కోట్లు వాళ్ళు వదులుకుంటారని నేను అనుకోను. సో ముందస్తు ఎన్నికలు రావటం అనేది ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్, అండ్ ఆ విధంగా వస్తాయని మాత్రం మేము అనుకోము. సార్, సత్యకుమార్ గారి పేరు చివరకు వినిపించింది సార్, కానీ అనూహ్యంగా రేసులో లేని పులంధేశ్వరిని అపాయింట్ చేయాలని దేనికి సంకేతంగా చూడాలంటే? ఇప్పుడు సత్యకుమార్ గారు పేరు ముందు నుంచి వినపడుతుంది, తప్పనిసరిగా ఆయనకి అత్యంత అవకాశం ఉంటుంది అని చెప్పి అందరూ భావించిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు మీరు పక్క జిల్లా పక్క రాష్ట్రాల్లో చూస్తే ఇక్కడ తెలంగాణలో కిషన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నారు ఆయన. సో వారిని కేంద్ర మంత్రిని ఒక అక్కడ నియమిస్తే, అట్లాగే మనకి రెండో చోట ఒరిస్సాలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఆయన కూడా కేంద్ర మంత్రి వర్యులు, వారిని కేంద్ర మంత్రి పదవిని పక్క నుంచి పెట్టి అధ్యక్షుల పదవికి ఇవ్వటం జరిగింది. అట్లాగే మిగిలిన చోట్ల కూడా అట్లాగే జరుగుతున్నాయి. కాబట్టి ఒక స్టేటస్ ఉన్న వ్యక్తికి, లేకపోతే ఒక కేంద్ర మంత్రి వర్గంలో అంతకుముందు పనిచేసిన వ్యక్తికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చి ఉండొచ్చు. కరెక్ట్గా అయితే మనకి తెలియదు, డెఫినెట్గా అది ఉంటుంది కదా. ఎక్స్పీరియన్స్ ఉంది మేడం గారికి, 5 ఇయర్స్ మంత్రిగా చేశారు, తర్వాత దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్. సత్యకుమార్ గారు కూడా మంచి లీడర్ అయినా, తప్పనిసరిగా ఇంకా రానున్న కాలంలో ఇంకా మంచి మంచి బాధ్యతలు వారికి పార్టీ అప్పచెప్తుందని మా యొక్క అభిప్రాయం. చివరిగా, ఆమె రాక పార్టీకి ఎంతవరకు బలం చేకూర్చబోతుంది? డెఫినెట్గా పార్టీకి బలము చేకూరటం అనేది ఉంటుంది, ఉండదని చెప్పేదానికి ఏమి లేదు. అందరినీ కలుపుగోలుతనంతో ఆవిడ చేసే అవకాశము ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్కి పెద్ద ఎక్కువ టైం లేదు. మనం ఏదో మిరకల్స్ జరిగిపోతాయని ఊహించడం అనేది అప్రోప్రియేట్ కాదు. వాస్తవానికి మనకి ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 మంత్స్ టైం ఉంది. 10 మంత్స్ టైం అంటే ఇంకా లాస్ట్ 2 మంత్స్ తీసేయండి, ఇంకా బ్యాలెన్స్ ఉన్నది 8 నెలలు మాత్రమే. ఈ 8 నెలల్లో కూడా ఈ అట్లీస్ట్ ఈ దుర్మార్గపు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటంటే ఓట్ల తొలగింపు, లేకపోతే భార్యాభర్త ఉంటే భార్యని ఒక పోలింగ్ బూత్, భర్తని ఒక పోలింగ్ బూత్లో మార్చి, అట్లాగే ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళకి ఓట్లు లేకుండా చేసి, ఇటువంటి
అరాచకమైన పనులన్నా అడ్డుకట్టి వేస్తే అదే సంతోషం. అధికారంలో సెంట్రల్లో అధికారంలో ఉన్నా మీరు ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? సెంట్రల్లో అధికారంలో ఉన్నాము, బట్ జరుగుతున్న వాస్తవం చెప్పాలి. ఆరోపణలు చేయడం ఏంటి? మాకు అధికారం, నాకు అధికారం అంటే ఎప్పుడు వేసేద్దు నేను అందరినీ. సో అది విష్ణు కుమార్ రాజు గారు చెప్పిన దాన్ని బట్టి కూడా ఎవరైతే పోలందేశ్వర రాకుందో ఇది పూర్తిగా చాలా ఆమోదదాయకం. ఏదైతే ఎక్స్పీరియన్స్ని క్యాలిక్యులేట్ చేసి కూడా ఈరోజు పోలందేశ్వరికి అయితే రాష్ట్ర అధ్యక్షురాలు పదవి అయితే ఇచ్చారు. ముఖ్యంగా ముందస్తు వస్తుందని అయితే మేమైతే అనుకోవడం లేదు, దానివల్ల ప్రభుత్వానికే నష్టం కాబట్టి పూర్తిగా మేమైతే పూర్తిగా వ్యతిరేకంగా అయితే ఉన్నాము. ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కలయిక అనేది కూడా వాళ్ళ పర్సనల్ ఇంటర్నల్ మీటింగ్ తప్ప ఇందులో రాజకీయం కూడా ఏం లేదని చెప్పేసి కూడా ఆయన అయితే పూర్తిగా అయితే స్పష్టం చేశారు. సో వీడియో జర్నలిస్ట్ మోషిత ఉదయ్, మైరా మీడియా, విశాఖపట్నం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.